నియంత్రిత వాతావరణంలో రసాయనరహిత కూరగాయల సాగు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నాడు మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం తాటిగూడ గ్రామానికి చెందిన రైతు నల్గొండ శ్రీనివాస్ తనకున్న రెండెకరాల ఎనిమిది గుంటల స్థలంలో ఇరవై మూడు రకాల పంటలు పండిస్తున్నాడు సీజన్ బట్టి పంట డిమాండ్ను బట్టి ఆయా రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నాడు టమాటో బెండా కీరదోస కాకర బీర సొర వంటి కూరగాయలను పండిస్తున్నాడు సాగు ఆరంభంలో రసాయనాలను వాడిన కేవీకే అధికారుల సలహాలు సూచనలతో పూర్తి సేంద్రియ విధానాలు ఆచరిస్తూ సాధిస్తున్నాడు ఉంది నేను ఈ పాలిహౌజ్ రెండు వేల పదహారులో స్టార్ట్ చేసిన ఎకరాల ఎనిమిది గుంటల ఏరియా దాంట్లో ఇరవై మూడు రకాలు పెట్టిన నేను ఆర్గానిక్ పద్ధతిలో నేను సాగు చేస్తున్నాను నాకు బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్తల పద్ధతిలో ఎఫ్సిఎఫ్ ఏకలవయ ఫౌండేషన్ నాకు సహకరిస్తున్నాయి ముందు నేను ఫర్టిలైజర్ వాడిన ఆ అలాంటిది ఇప్పుడు ఎలాంటిది ఫర్టిలైజర్ అన్నది లేదు ఆ రసాయన మందులు లేదు మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో నేను సాగు ఈ పాలీహౌజ్ ఖర్చు యాభై నాలుగు లక్షలు అయింది సార్ నాకు సబ్సిడీ ఫిఫ్టీన్ వచ్చింది మూడు సార్లు వచ్చింది సార్ సబ్సిడీ ఇంకా ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ రావాలి రెండు వేల పదహారు సంవత్సరంలో ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో యాభై నాలుగు లక్షల రూపాయలతో రెండు పాలీ హౌస్లు నిర్మించాడు పంటల పెరుగుదల చీడపీడల నివారణకు జీవామృతం దశపరిణి కషాయం మట్టి ద్రావణాలను పిచికారీ చేస్తున్నాడు జిగురు రంగు అట్టలను పాలీహౌస్ లో ఏర్పాటు చేసుకుని పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు శాస్త్రవేత్తలు సైతం రైతుకు అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలను అందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం పెల్లంపల్లి మంచిర్యాల ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యంగా ఉద్యన పంటల సాగు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఆదర్శ రైతు శ్రీనివాస్ గారికి టమాటాలో అరక వెజిటేబుల్ స్పెషల్ అనే కొత్త పిచికారీ మందును మేము ఇక్కడ పరిచయం చేయడం జరిగింది అందులో ఉన్నటువంటి పోషకాలు ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు జింక్ కాపర్ ఐరన్ మ్యాంగనీస్ అనే పోషకం ఉండడం వలన టమాటా కాయ సైజు చాలా ఎక్కువ పెరగడమే కాకుండా వంట నాణ్యత కూడా బాగుంది పాలిహౌజ్లో మనము వాతావరణాన్ని సమీక్షించవచ్చు అదే బయట వాతావరణాన్ని మనం సమీక్షించలేము కంట్రోల్ చేయలేము ముఖ్యంగా ఇప్పుడు పాలీహౌజ్లో మనము స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా ఇవ్వడానికి సాధ్యమవుతుంది తుంపర సేద్యం లాగా ఎంత మోతాదులో వాటర్ ఇవ్వచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే కావాల్సిన ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏదైనా కూడా మందుల పిచికారి కూడా ప్రతి ఒక్క ముక్కకు అందే విధంగా మనం పాలీహౌజ్లో చేయవచ్చు మూడు అరవై ఐదు రోజులు పంటలు తీసుకునే వెసులుబాటు ఇందులో మనకు కలుగుతుంది అదే బయట వాతావరణం వర్షాకాలము ఎండాకాలము వానాకాలం చలికాలం అట్లా చూస్తే దాంతో పోలిస్తే మనం పాలిహౌజ్లో అధిక దిగుబడులు తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సమగ్ర యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే టమాటా పంటలో మనం లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని కాయదల చెపురుగులని నివారించడం అయిపోయింది పసుపు రంగు మరియు నీలిరంగు జిగురాటలు పెట్టుకొని వీటిలో వచ్చేటువంటి రసం రసంపీలి పురుగుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం అయితే పూత దశలో ఉన్నప్పుడు ఆశించేటువంటి ఈ కాయదొలుచు పురుగుల గుడ్లను మనం సమర్థవంతంగా నివారించడానికి వేప నూనె సరైన సమయంలో పిచికారీ చేసుకోవడం వంటి మెలకువల్ని రైతులకు ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాల ద్వారా సమాచారాన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ద్వారా రైతులకు చేరవేస్తున్నాం ఉద్యాన శాఖ రాయితీలనిచ్చి ప్రోత్సహిస్తే సాగు విస్తరిస్తానని రైతు చెబుతున్నాడు